శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. సప్తమ చంద్రబలం అనుకూలిస్తోంది. సూర్య ఆరాధన శుభప్రదం. చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది. మిశ్రమ కాలం. బంధువులతో వ్యవహారములలో అతి చొరవ తీసుకోవద్దు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. మధ్యమ ఫలితాలున్నాయి. అనవసర ఆలోచనలను మదిలోకి రానియ్యకండి. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. శ్రద్ధతో పనిచేయాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులకు పోరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సూర్యస్తుతి శక్తినిస్తుంది. శుభకాలం. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రశాంతమైన జీవితం నెలకొంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. మీపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. గురు ధ్యానం శుభప్రదం. అనుకూల ఫలితాలున్నాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి. లింగాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ రంగాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారాంతంలో శుభం చేకూరుతుంది. శివనామాన్ని జపించటం ఉత్తమం. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అధికారుల సహకారం ఉంటుంది. ఇష్టదైవ నామాన్ని స్మరించాలి. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కనకధారా స్తవం పఠించాలి.